హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూస్ వరల్డ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే లైక్ షేర్ అండ్ కామెంట్ ఈరోజు నేను క్యాప్సికమ్ కాజు మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ రోటీస్ బిర్యానీలోకి అయితే మాత్రం పర్ఫెక్ట్ అండి సో ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి డబ్బులు ఒక ఇంచు అల్లం ఒక టెన్ కాజు ఇవన్నీ ఇక చూపించిన విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు మీడియం సైజ్ టొమాటోలు మంచిగా ప్యూరీ చేసుకోవాలి అది పెద్దవి అయితే రెండు సరిపోతాయి ఇవి రెండు పక్కన పెట్టినాక ఒక మూకుడు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో ఒక యాభై గ్రాములు కాజు వేసుకొని కాజు మాడిపోకుండా ఒక మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలర్ వస్తే సరిపోతుంది ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ ఇప్పుడు అదే మూకుల్లోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు ఈ రెండు ఇవన్నీ వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసుకుంటే మంచి అరోమా ఉంటుంది బాగుంటుంది అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కాజు వేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడా కారం కారం అనేది కొంచెం తగ్గించి వేసుకోండి కూర కమ్మగా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఈ మసాలాలోంచి మంచి అరామా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టిన టమాటో ప్యూరీ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ కొంచెం అడుగు పడుతుందండి ఏం టెన్షన్ పడక్కర్లేదు మొత్తం స్క్రాప్ చేసుకుంటే అంతా వచ్చేస్తుంది ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకుంటే ఆ అడుగు పట్టినంతా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అలా కలుపుకొని ఇక్కడ ఫ్రెష్ క్రీమ్ టూ టూ త్రీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సరిగ్గా మిక్స్ చేసుకోకపోతే మొత్తం పగిలినట్టు అవుతుంది అందులో ఒక టూ టు త్రీ స్పూన్స్ పచ్చి బఠానీ పచ్చి వేసుకోండి టేస్ట్ అనేది సూపర్ అమ్మి ఉంటుంది అలా మిక్స్ చేసినాక ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాజులో హాఫ్ కాజు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నాక ఈ స్టేజ్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ ఒకసారి కూడా కలుపుకోవచ్చు కానీ టేస్ట్ అనేది మారుతుంది అందుకే దేనికది కలుపుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసినాక ఒక చిన్న గ్లాసు పాలు వేసుకొని బాగా పాలు అనేది విరిగిపోకుండా కలుపుకుంటూ ఉండాలి బాగా పాలు అందులో కలిసిన తర్వాత మీ గ్రేవీ థిక్నెస్ కి సరిపడా వాటర్ వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకండి చాలా ఎక్కువసేపు కుక్ చేయాల్సి వస్తుంది సో మీడియంగా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు కావాలనుకుంటే ఈ పైన ఫామ్ అయిన నురగంతా కూడా తీసేయచ్చు బట్ నేనైతే తీయట్లేదు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అలా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ఇక చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకున్నాక మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ క్యాప్సికమ్ అనేది ఇలా క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను క్యాప్సికమ్ అనేది ఈ స్టేజ్లో వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే టేస్టీగా ఉంటుంది క్రంచీగా ఉంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టెన్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకొని మీ గ్రేవీ థిక్నెస్ చెక్ చేసుకోండి ఇది సరిపోతే ఓకే లేదంటే ఇంకో టూ మినిట్స్ ఉంచుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా మిగిలిన హాఫ్ కాజు విందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ బటర్ బటర్ అయితే మాత్రం అస్సలు స్కిప్ చేయకండి టేస్ట్ అంతా బటర్లోనే ఉంటుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది నాన్స్ బిర్యానీ రోటీలోకి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ని ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ అది మీకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్